గురుగారు నమస్కారం అండి. సూర్యోదయం. దీపావళి వస్తుంది. సో అయితే దీపావళిని అందరూ చాలా ఇష్టంగా జరుపుకుంటూ ఉంటారు. సో క్రాకర్స్ అవన్నీ ఈ మధ్య వచ్చాయేమో, కానీ దీపావళి అంటే దీపాల పండుగ అంటే ఏంటి గురుగారు? దీని వెనకున్న అసలు హెల్త్ సైంటిఫికల్లీ మనం ఎలా చెప్తాం హెల్త్ గురించి? శరదృతు అంటే మనకి ఋతువుల ప్రమాణంగా తీసుకుని మాసాలలో ఇది ఆశ్వేజ మాసం. అంటే ఒక్కొక్క ఋతువులోనూ ప్రకృతిలో జరిగే మార్పులకు అనుసంధానంగా మనకి ఆచార సాంప్రదాయాలు, ఆచారము, మనం ఆచరింపదగిన దాన్ని ఆచారం, ఈ పద్ధతుల్లో ఈ ఆశ్వేజ మాసంలో మనకి చలి ప్రబలుతూ ఉంటుంది, చలి పుడుతూ ఉంటుంది ఋతువుల్లో. ఈ సమయంలో చలి స్టార్ట్ అవుతుంది. మన శరీరంలో జరిగేటువంటి మార్పులకి ప్రకృతిలో కూడా సేమ్ అదే మార్పులు జరుగుతుంటాయి. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి మనం తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు, అలాగే ప్రకృతిలో ప్రకృతికి సంబంధించి ప్రకృతిలోకి మనం ఏమేం చేయాలి, వీటి గురించి చెప్పింది సాంప్రదాయం, సనాతన హైందవ సాంప్రదాయం. అంటే ఇది కొంచెం వేదాల్లో ఉండదు, కానీ పురాణాల్లో ఇతిహాసాలు లౌకికంగా ప్రాంతాల వారిగా ఇవి మారిపోతూ ఉంటాయి. ఇక్కడ దీపావళి అనే దాన్ని అంటే దీపాల వరస మనకి అది కథగా మనకి పురాణ ఇతిహాసాలుగా తీసుకున్నప్పుడు నరక చతుర్దశి, నరకాసురుడు అనే రాక్షసుడిని అమ్మవారు వధించడం, దాన్ని మనం 3 రోజుల పద్ధతుల్లో చేస్తాం. అమావాస్యకి ముందు చతుర్దశి, అమావాస్య, అమావాస్య తర్వాత పాడ్యం. ఈ 3 రోజులు చాలా విధిగా ఒక పద్ధతిగా మనం చేసుకుంటూ, అంటే భాద్రపద మాసం దగ్గర వినాయక చవితి నవరాత్రులు అని గణపతి ఉద్భవం జరిగింది. ఇక అక్కడ నుంచి అమ్మవారు ఆశ్వేజ మాసంలో శక్తి స్వరూపిణి అయి దేవీ నవరాత్రులు, నవరాత్రులు రాత్రులు. ఈ దీపావళి కూడా మనం నైట్ సెలబ్రేట్ చేసుకునేటువంటి పండగ. అంటే ఆనందం, పండగ పర్యాయపదంగా ఆనందంతో అందరం జరుపుకునేటువంటి వేడుక. అలాగే అక్కడ దీపాలు అంటే దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి పరాయణ, దీపం సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే. అంటే దీపం ఉన్నప్పుడే అన్నీ మనం చూడగలుగుతాం. చీకట్లు అంటే చీకట్లో ఎందుకు దీపాలు పెట్టాలంటే ప్రకృతిలో ఉన్నటువంటి దుష్టశక్తుల యొక్క నిర్మూలన జరుగుతుంది. నరకాసురుడు అనేటువంటి రాక్షస శక్తి అది, అమ్మవారు శక్తి స్వరూపిణి. ఈ దుష్టశక్తులు నెగిటివ్ ఎనర్జీని నకారాత్మక శక్తికి జరిగేటువంటి నిర్మూలన కార్యక్రమాల్లో భాగంగా ఈ దీపాల వరస అనేది పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు పితృదేవతలు, పితృలోకాలు, అంటే మనం అనుకుంటాం మన పూర్వీకులు మనకన్నా అంటే మనకి జన్మనిచ్చిన వాళ్ళు అని అనుకుంటాం, కానీ మనకి దేవతలకి మధ్యలో ఉండేటువంటి ఒక లోకం పితృలోకం, అది మనకి సహాయకారులు భగవత్ అంటే ఇవన్నీ కూడా శక్తులు. వీళ్ళవి భౌతికంగా రూపాలు తీసుకున్నటువంటి మనుషులు కాదు, మనం మనుషులుగా ఉన్నాం. ఇవన్నీ కూడా ఎనర్జీస్, ఎనర్జీస్ ఫామ్లో ఉంటాయి. అమ్మవారు శక్తి స్వరూపిణి, అమ్మ తర్వాత అమ్మ కింద ఉండేటువంటి ఆ పాలకులు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ పాజిటివ్ ఎనర్జీకి నెగిటివ్ ఎనర్జీకి జరిగేటువంటి యుద్ధంలో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన ఇళ్లలో దీపాలు పెట్టడం ద్వారా, మనం నువ్వుల నూనె అనే తైలాభ్యంగన స్నానం చేయడం ద్వారా, అలక్ష్మి అంటే లక్ష్యం లేకుండా నిర్లక్ష్యంతో ఉండేటువంటి మన జీవితాల్లో లక్ష్యం అంటూ ఉండాలి. మనం ఎందుకు పుట్టాం ఈ కారణానికి అర్థం తెలియజెప్పడం కోసం లక్ష్మి అంటే లక్ష్యంతో కలిగి దాన్ని సాధిస్తే అది ఇప్పుడు మనం లక్ష్యం అనుకున్న పని సాధించవు. ఉద్యోగం సాధించాలి, అది లక్ష్యం. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమొస్తుంది? ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది. అంటే ధనలక్ష్మి అంటే ధనం లక్ష్యంగా పెట్టుకుని సాధన చేస్తే ధనలక్ష్మి వస్తుంది. ఈ సాధన కోసం ముందు అమావాస్యకి ముందు మనం తైలాభ్యాంగనం చేయటం కానీ ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. ఈ ఆశ్వేజ మాసం అంటేనే ప్రకృతిలో జరిగే మార్పులు కాబట్టి ఇక్కడ విరివిగా అంటే ఇప్పుడు మనం దీపాలు ఏమో నువ్వుల నూనెతో పెడుతున్నాం. పూర్వం అంతా కూడా అంటే దీపాలు పెట్టడం ఈ పక్కన పెడితే ఘృతం, తిక్త ఘృతం అని ఉంటుంది. అంటే కొన్ని రకాల వేర్లతో తయారు చేసిన చూర్ణాలను కలిపి ఒక ఘృతంగా తయారు చేస్తాం. అవి ఇప్పుడు మనకు షాపులో తిక్త ఘృతం అంటే దొరుకుతుంది. ఆ ఘృతాన్ని రెగ్యులర్గా ఈ ఆశ్వేజ మాసం అంతా కూడా తీసుకుంటూ ఉండడం ద్వారా బయట ప్రకృతిలో చల్లదనం, నెగిటివ్ ఎనర్జీ ఇవి మన శరీరాన్ని బాధించకుండా, ప్రకృతిలో జరుగుతున్న మార్పులు మనలో కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. అందుకని ఘృతాన్ని అధికంగా తీసుకోవాలి లోపలికి. ఒంటికేమో నువ్వుల నూనెని పైకి రాలి, అది పైనుంచి మన శరీరంలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని నలుగు పెట్టడం ద్వారా, స్నానం చేయడం ద్వారా పోగొడుతుంది.
అలాగే దీపం వెలిగించడం వల్ల ప్రకృతిలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి వెళ్ళిపోతుంది. ఇక దివిటి కొట్టడం అనేది ఉంటుంది. ఒక తూటుకర్ర లాంటిది తీసుకుని అంటే పర్యావరణానికి మళ్ళీ ప్రమాదకరం కాకుండా జిల్లేడు చెట్టు కొమ్మ గాని తూటుకర్ర అని చెప్పేసరికి మనకి మురుగు కాలవల్లో పెరుగుతుంటాయి. అంటే చాలా డెలికేట్ గా ఉంటాయి. వాటికి గుడ్డ చుట్టి ఆవదాన్ని పోసి పితృలోకాలకి దీపాన్ని చూపించటం, అలాగే మీకు అంటే శబ్దం సౌండ్స్ చేయడం ద్వారా నెగటివ్ ఎనర్జీ కూడా డిస్మాండిల్ అవుతుంది. అందుకని అంటే ఇక్కడ మనకి బాంబులు ఇవన్నీ రావడం జరిగింది. ఓకే, ప్రతిదానికి హెల్త్ కి రిలేట్ అయ్యింది. సో మన సంస్కృతి సంప్రదాయానికి మన పురాణ ఇతిహాసాలకి కూడా రిలేట్ అయ్యింది. రిలేట్ అంతా రిలేట్ అయ్యే ఉంటుంది ఇవన్నీ. అంటే లౌకికంగా ఆచార సాంప్రదాయాలు పెద్దలు మన పూర్వీకులు పెద్దలు దర్శించి ఇలా చేస్తే ఈ సమస్య నుంచి మనం బయటపడగలుగుతాం. అంటే ప్రతిదీ వేదంలో ఉంటుందా పురాణాల్లో ఉంటుందంటే ఆయా సందర్భాలు అక్కడ ఉంది. దీన్ని అన్వయించుకున్న వాళ్ళు మనకు అర్థమయ్యే విధంగా చెప్తారు. ఇక్కడ మనం పెసరపప్పుని విరివిగా తీసుకోవటం, తీపి పదార్థాన్ని అంటే పెసరపప్పు బియ్యము బెల్లం నేతితో కలిపినటువంటి ప్రసాదాన్ని అంటే లక్ష్మీదేవికి నివేదన అంటాం పరమాండాన్ని. ఈ ఆశ్వేజ మాసంలో కార్తీక మాసం ఈ మనకి అమావాస్య రోజు కార్తీక మాసానికి వెళుతూ ఆశ్వేజ మాస అమావాస్య రోజు అర్ధరాత్రి లక్ష్మీ పూజ చేస్తాం. అంటే మిగతా రోజుల్లో ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను సాయంత్రం లక్ష్మీ పూజ చేయకండి అని. కానీ ఆశ్వేజ మాసంలో వచ్చేటువంటి దీపావళి అంటే కార్తీక మాసం ప్రారంభంలో వచ్చేటువంటి దీపావళి అమావాస్య రోజు మాత్రం లక్ష్మీ పూజ కంపల్సరీ చేయాలి. ఇది ఎలా చేయాలంటే దీపాలు దీపావళి పానసంచ మందుకుండా అంతా అయిపోయిన తర్వాత ఇలా ఊర్లు ఇల్లు అన్నీ కూడా చెత్త చెత్తగా ఉంటాయి. అప్పుడు శుభ్రం చేసి అవన్నీ తుడిచి పక్కన పెట్టి అప్పుడు అమ్మవారి ఆరాధన, లక్ష్మీ ఆరాధన, అలక్ష్మీ దోష పరిహారార్థం ముగ్గులు పెట్టి రంగవల్లులు పెట్టి రంగులు అద్ది అప్పుడు లక్ష్మీ పూజ చేసుకోవడం, లక్ష్మీ అష్టోత్తరం చదవడం లక్ష్యం కోసం పూజ చేసుకోవడం ద్వారా మన జీవితాల్లో ఆనందం స్థిరంగా శాశ్వతంగా ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా గురువుగారు చాలా చక్కగా చెప్పారండి. అంటే నువ్వుల నూనె రాసుకొని మనం ఎండలో కూర్చుంటే కనుక ఖచ్చితంగా డి విటమిన్ అనేది వస్తుంది. ఈ సీజన్కి అది అవసరమని చాలా చక్కగా చెప్పారు. అంతేకాదు దీపాలు వెలిగించడము అంటే దాని నెగిటివ్ ఎనర్జీని పోగొట్టడమే కాదు మన కంటికి కూడా చాలా ఇంపుగా ఉంటుంది. ఆ పరిసరాల్లోని కీటకాలు అవి రాకుండా ఉంటాయి. సో ప్రతిదానమైన కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది. అన్నిటికీ సైంటిఫిక్ రీజన్ చెప్పాలి అంటే చెప్పలేము. అది మన పండగ పండగ రూపంలో మనకి గుర్తుంటుందని దీపావళి ఇలా చేయాలని చెప్పారు. దానికి రీజన్ ఉంది చెప్పగలం. వాళ్ళు మనకి అర్థమయ్యే విధంగా ఇలా దీపావళి అమావాస్య నరక చతుర్దశి నరకాసురుని అమ్మవారు చంపారు దానికి మనం ఇలా చేయాలి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి సరదాగా అది మనం మన జీవితంలో ఆనందం కూడా. అంటే పూర్వం చిన్నప్పుడు శేషేంద్రియాలు తయారు చేసుకోవటం, గోట్టపాకాయలు తయారు చేయడం, తాటి టపాకాయలు తయారు చేసుకోవడం ఇవన్నీ కూడా ప్రిపరేషన్ ముందు నుంచే. మనకి దీపావళి ఇంకా 10 రోజులు ఉందని కానీ ఇవన్నీ చిన్నపిల్లల్లో ఒక ఉత్సుకత వస్తుంటుంది, కథల రూపంలో చెప్పబడింది. అందుకని ఇవన్నీ చేయడం వల్ల అందరూ పిల్ల పెద్ద అందరూ కూడా అలర్ట్గా ఉండి ఆ సందర్భాన్ని ఎంజాయ్ చేస్తాం. ఆ ఎంజాయ్మెంట్ ఆనందం అనేది మనసుకు సంబంధించింది, శరీరానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. చాలా ఇష్టంగా జరుపుకుంటూ ఉంటారు దివాళి అనగానే. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు, ధన్యవాదాలు. సూర్యస్మి.